కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ ఎన్ఆర్పి ఎన్పిఆర్లను రద్దు చేయాలంటూ విశాఖ జీఎంసీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్న రెహమాన్ మాట్లాడుతూ మతపరమైన విభజనకు దారితీసే అంశాలను అమలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మైనార్టీల వేధింపులకు గురి చేసేలా ఉన్న ఎన్ఆర్సీ ఎన్ఆర్పి ఎన్పిఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే అప్పుడు ప్రాణాలు తీశారు. తీసిన తర్వాత ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ఒక గాంధీ గారు కళ్ళద్దం తీసి స్వచ్ఛ భారత్ మీద వేసుకొని తిరుగుతున్నారు మోడీ గారు. ఇది ఎంత మటుకు సబబు? గాంధీ గారు చంపిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఒక గాంధీ గారు కళ్ళద్దం తీసి స్వచ్ఛ భారత్ మీద బ్యానర్ మీద వేసుకొని తిరుగుతున్నారు. అది ఎంత మటుకు సబబు అని మేము అడుగుతున్నాం ముస్లిం సోదరులం. ఇక్కడ ఈరోజు భారీగా గాంధీ విగ్రహం కాడి నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా మన సిపిఐ సిపిఎం ముస్లిం నాయకులు మొత్తం అందరు కలిసి వేల సంఖ్యలో ర్యాలీ చేపట్టాం. ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏఏ దాని మీద వ్యతిరేకంగా మేము 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నాం. అయినా సరే భారతదేశం మొత్తం అట్టుడిగిపోతుంది. అయినా సరే చీమ కొట్టినట్టు లేదు మోడీ గారికి అమిత్ షా గారికి. మీరు చూడండి, భారతదేశం కాక విదేశాల్లో కూడా భారీ ర్యాలీ జరుగుతుంది. లండన్లో భారీగా ర్యాలీ జరిగింది, విదేశాల్లో ర్యాలీ జరుగుతున్నాయి. అయినా సరే మేధావులు, అనేక మంది మేధావులు, వేల సంఖ్యలో మేధావులు కూడా దీన్ని రద్దు చేయండి చెప్తున్నారు. అయినా సరే వాళ్ళు రద్దు చేయము అమలు చేస్తామని వాళ్ళు మొండి వైఖరితో నడుస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ప్రాణాలైనా పోయినా సరే మేము బిల్లు ఆపేదాకా పోరాడుతూనే ఉంటామని సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అన్ని రకాల మతాలు ఉన్న దేశం ఇది. ఇంత విశాలమైన దేశంలో ఒకే మతం రాజ్యంగా చేస్తామని ఈరోజు బీజేపీ చెబుతుంది. ఇది శుద్ధ తప్పిది. ఒక మత రాజ్యంగా చేయడం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక మత రాజ్యం అనేది లేదు. అదే కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందని అడుగుతా ఉన్నాం. ఒకే ముస్లిం ఉన్న వారు ఈరోజు బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయారు? అందుకని మతం మీద వారు విడిపోలా? ఆ దేశంలో పాకిస్తాన్లో ఉండడం వల్ల కొన్ని హక్కులు అనేటువంటిది వాళ్ళు కల్పించలేదని బంగ్లాదేశ్ విడిపోయింది. అలాగే భారతదేశం ఆ రకంగా మతం వారీగా ముక్కలు చేయడము లేదా మతాలని, ఇతర మతాలని, ముఖ్యంగా ముస్లింలు ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని, ఈ దేశంలో ఉండకూడదని చెప్పడం అనేది శుద్ధ తప్పు. భారత స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్కి దమ్మిడి కూడా పాత్ర అనేటువంటిది లేదు. వీర సావర్కర్ ఎవరైతే వీరు చెబుతున్నారో భారత రత్న ఇవ్వాలని చెబుతున్నారో ఆయన గాడ్సేను ప్రోత్సహించి గాంధీని హత్య చేయించినటువంటి ప్రోత్సహించినటువంటి చరిత్ర వీరిది. అందువల్ల వారు ఈరోజు భారతదేశంలో ఎవరుండాలని మిగిలిన ప్రజలను ప్రశ్నించడం, అలాగే ఈరోజు స్వాతంత్రం కోసం పోట్లాడినటువంటి ముస్లింలు కానీ సిక్కులు కానీ జైన్లు కానీ ఎవరైనా కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నారు.